ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. వెంటనే కాల్ చేయండి. అప్పుడే మీరు కుటుంబ మీరు ఆయనతో కలిసి పనిచేసేటప్పుడే ఆయనలో పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలు అనేవి గమనించారా మీరు? అప్పటికి ఇంకా పొలిటికల్ ఇంటెన్షన్ అసలు లేదు. చిరంజీవి గారు వస్తారా వస్తారు, ఎప్పటికన్నా చిరంజీవి గారు వస్తారా అనేది ఉంది తప్ప స్మెల్. ఈయనకి అసలు అప్పుడు పొలిటికల్ చాలా సింపుల్ లైఫ్, పొలిటికల్ కాదు మామూలుగా, అంటే నాయకత్వ లక్షణాలు అంటే ఎక్కడ అక్కడ అనిపించేది కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు బాగా ఇష్టపడి లైక్ మైండెడ్గా ఉంటే తప్ప కలవలేడు ఆయన. ఓకే, అంత ఎవరు పెడితే వాళ్ళతో కలవలేడు. బాగా పరిచయం ఉండి నచ్చి మనిషి అలా ఉండేది. పాలిటిక్స్ అంటే అలా కాదు కదా, అంటే అప్పుడున్న ఆయన తోటి హీరోలతో సమకాలీన హీరోలతో పోలిస్తే ఆయన సపరేట్ గా అనిపించేవాడు. చాలా సపరేట్ గా, అదే చాలా పరిచయం వాళ్ళందరికీ అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకేనే కాదు. అదే చాలా ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. ఇంకా ఈ హీరోలు ఇలా ఉంటుంది, ఈ హీరో ఇలా ఉంటాడు, ఈయన కూడా కామన్ లక్షణాలు ఉంటాయి, కామన్ లక్షణాలు ఏం కనపడవు. ఈయన చిరంజీవి గారితో ఉన్న లక్షణాలు కూడా ఆయన ఉండవు. ఉండవు, చిరంజీవి గారు అందరినీ మొత్తం అందరినీ ఆయన మామూలుగా ఎవరిని ఎవరిని ఉంటే ఆయన పలకరించడం, అది చేయటం, అది ఎల్డర్లీగా ఆయన ఫీల్ అయ్యి అందరూని చేయటం, అది అది కూడా ఉంటుంది. ప్రతి వారం ఇప్పుడు నేను ఒక 2 సార్లు హోస్ట్ ఆయన ఉన్న December 31st పార్టీకి వెళ్ళేవాడిని. అక్కడికి మరి ఎంతమంది వచ్చారు అందరినీ, ఓహో నాతోటే నన్ను చూసి నాతో ఇంత స్పెండ్ చేశారు అని ప్రతి ఊళ్ళు అనుకుంటారు. అంత టైం స్పెండ్ చేస్తారు, ఆనందపడతారు. అలా కూడా ఉండదు, ఇది ఒక సపరేట్ నాయకత్వ లక్షణాలు. పాలిటిక్స్ వస్తారని అప్పుడే అసలు ఏం లేదు, కన్సర్న్ ఉండేది ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, సొసైటీ మీద సొసైటీ మీద కన్సర్న్ ఉండేది, ఏదో చెయ్యాలి అనేది ఉండేది. అది పొలిటికల్ అది వే అనుకునే వాళ్ళం కాదు, అది ఉండేది. సో మొత్తానికి గుడుంబ శంకర్ అనేది మీ లైఫ్కి సంబంధించి అంటే ఒక లైఫ్ చేంజింగ్ లేదా టర్నింగ్ పాయింట్ అట్లాంటిది ఏదన్నా ముందా అనుకోవచ్చా? పాపులర్ ఫిల్మ్ అప్పట్లో ఏమో అది కమర్షియల్ కూడా ఆ రోజు పెద్ద సినిమా ఫస్ట్, డెఫినెట్గా నేను ఆటికన్నా కూడా ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక ఇష్టమైన వ్యక్తిత్వం సక్సెస్ వెనకాల పరిగెట్టకుండా ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం అలేలవి సినిమాని చూసి దాన్ని ఇంప్రెస్ అయ్యి పర్సనల్గా ఇష్టపడి సినిమా కాకుండా వీరశంకర్ అనే వ్యక్తి మీద పర్సనల్ కూడా ఇష్టపడి ఇండస్ట్రీ అంతా తన కోసం చేంజ్ చేస్తున్న టైంలో పెద్ద సక్సెస్ కూడా, నేను అంతగా విజయ రామరాజు కూడా యావరేజ్ గాడి, ఒక యావరేజ్ సినిమాలు చేసిన డైరెక్టర్ని కథ చెప్పితే నా కథ నచ్చితే చేస్తారనే కండిషన్ కూడా లేకుండా అంజనీయ ప్రొడక్షన్స్కి నెక్స్ట్ మీరు డైరెక్ట్ చేస్తున్నారు అని చెప్పడం అనేది అది ఇంకా లైఫ్ లాంగ్ అనుభూతి. ఇంకా అంతకన్నా అనుభూతి ఉండదు. ఇంకా కుటుంబ శంకర్ సక్సెస్సా యావరేజా, ఫస్ట్ ఫెయిల్యూర్ అయింది ఆడియన్స్ నచ్చలేదా అనేది కాకుండా ఇలాంటి వ్యక్తితో నాకు పరిచయం ఉంది, నేను సినిమా చేశాను, ఒక 2 సంవత్సరాలు మంచి సాన్నిహిత్యం ఉంది, ఒక ఇష్టమైన వ్యక్తిని నేను చూశాననే ఒక ఎక్స్పీరియన్స్ అయితే అందరికి రాదు కదా. అవును, అది అది నాకు ఉందనేది ఒక చిన్న ఇది ఫీలింగ్ ఉంటుంది. దట్టు వరుసగా ఇద్దరు పవర్ స్టార్లో చేశాను నేను, కన్నడలో పవర్ స్టార్, అక్కడ పవర్ స్టార్, పవర్ స్టార్. అతను ఒక విశిష్టమైన వ్యక్తిత్వం, అదే అబ్బు డౌన్ టు ఎర్త్. ఇంకా ఫ్యామిలీకి వెళ్తామంటే రాజ్ కుమార్ గారి దగ్గర నుంచి లక్కీగా రాజ్ కుమార్ గారు అప్పుడు బతుకున్నట్టు నేనున్న టైంలో మీరు ఎవ్రీ సండే నన్ను డిన్నర్ కి పిలవటం, అక్కడ ఉన్నంత రోజులు ఆయనతో కలిసి కలిసి ఆయన వడ్డిస్తే తినటం, రాజ్ కుమార్ ఆయన అరటిపండు ఒలిసి పెడితే మా పిల్లలు తినటం, మా పిల్లలు వస్తే ఇంకా అంతకన్నా లెజెండరీ పర్సనాలిటీ కదా. అలాంటి ఎక్స్పీరియన్స్లు అన్నీ 2 ఫ్యామిలీల నుంచి ఉన్నాయి, ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు రాజ్ కుమార్ గారు ఫ్యామిలీ నుంచి. నాగేంద్రబాబు గారు అంటే ఎంతవరకు మీకు సహకరించారు బడ్జెట్ విషయంలో? అది ఆయన ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు ఇద్దరికి. ఈ ఫస్ట్ ఇనిషియేట్ చేశాక బడ్జెట్ అనేది ఎప్పుడు కన్సిస్టెన్సీ లేదు అక్కడ, దాని ఎంత అవసరం అంత. మరి ఆ రోజుల్లో అద్భుతమైన సెట్ అది, ఆ రోజుల్లో 1 కోటి రూపాయలు పెట్టి సెట్ చేయటువంటి ఎవరు వేయరు. ఇంటి సెట్, ఇంటి సెట్, మరి మార్బుల్ ఫ్లోరింగ్, ఫైబర్ పిల్లర్స్. ఆనంద్ సాయి చాలా అద్భుతంగా చేశాడు కదా, అదే ఒక 4-5 సంవత్సరాలు ఎన్నో సినిమాలు తీశారు అందులో అదే సెట్ లో. కుటుంబ శంకర్ ఇల్లు, ఇల్లు, హిందీ సినిమాలు తీశారు, తెలుగు సినిమాలు చేశారు, షోలు చేశారు,
చాలా అప్పటిదాకా మార్బుల్ ఫ్లోరింగ్ ఎవరు వేయలేదు కదా, సెట్ ఎవరు అది ఎక్కడ ఇల్లు అని అడుగుతారు, సెట్ ఎక్కడ అడిగేవాళ్ళు కాదు అంటే ఒరిజినల్ హౌస్ అది ఎక్కడ అని ఆ మార్బుల్ ఫ్లోరింగ్ చూసి చూసి అంత గొప్పగా మరి అన్ని అప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా చేసిన క్వాలిటీ. నిజంగా కళ్యాణ్ గారు ఆ సినిమా చేసింది నాగబాబు అన్నయ్యకి ఫైనాన్షియల్ గా బెనిఫిట్ అవ్వాలనే చేశారు. అవును, కానీ ఆ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టి చేశారు. మేము కూడా చాలా ఎకానమీలో చేసామండి, బడ్జెట్ ఖర్చు పెట్టేసాడు ఖర్చు పెట్టాం, ఎకానమీ చేయాల్సిన అది ఆయన ఆ విధంగా. నాగబాబు గారు ఇంకా ఇంటర్ఫీరెన్స్ ఏమి లేదు ఆయనది తర్వాత సినిమా సినిమాలు కూడా లేరు ఆయన సినిమాలు అంతా కళ్యాణ్ గారు మేము అది మేము చేసుకునేవాళ్ళం అంతే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు మనందరికి తెలుసు, సో మీకు ఇప్పటికీ ఆయనతో ఆ ర్యాపో ఉందా ఏమన్నా ఉందా? అంటే పొలిటికల్ గా నాకేమి సంబంధం లేదు కదా, మనం పొలిటికల్ కాదు కదా. కాకపోతే ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని, ఇప్పుడున్న యూత్ ఫ్యూచర్ బాగుండాలని, ప్రొడక్టివిటీ ఉండాలని, ఓటుకు నోటు అనేది పోవాలని అవన్నీ మరి నిజంగా ఒక ఆశయం అనేది అలాంటి గొప్ప ఆశయానికి పాటుపడే ఒక వ్యక్తిగా ఒక విధంగా అయితే సినిమాలు కూడా వదిలేసేవాడు ఆయన. సో పార్టీని సర్వైవ్ చేయాలంటే సినిమాలు చేయాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక లాయర్ ప్రాక్టీస్ చేస్తేనే పాలిటిక్స్ చేస్తున్నారు, ఒక డాక్టర్ ప్రాక్టీస్ చేస్తేనే పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రతి వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. సో ఆయన ప్రొఫెషన్ బై ప్రొఫెషన్ను ఆయన్ని అభిమానించి ఆయనకున్న క్రేజ్ తోటి ఆయన ఒక ప్రొఫెషన్ సాగించి మరి మోటర్లీ మోటర్ చేయాలంటే ఒక పార్టీని కావాలి కదా చేస్తారు. కాకపోతే ఆయన ఎక్కువ నిధులు దానికి ఏమి ఎక్కువ నిధులు లేవు, పార్టీ లేవు. సో సొంత ఇట్లా ఎవరిని ఎవరిని ఆశించలేదు ఆయన. ఎవరో కొంత కొంతసేపు మేజర్ పార్ట్ ఈయనే ఖర్చు పెడుతుంది, మరి సినిమాలు చేసి చేస్తున్నాడు. సో ఆయన వచ్చిన మోటివ్ ఏదైతే ఉందో పాలిటిక్స్లో ఈ మార్పు రావాలనేది డెఫినెట్గా అందరూ సెన్సిబుల్ గా బాగుపడితే జనాలు జీవితాలు కూడా బాగుపడతాయి. రాజకీయాలు అంటారు వచ్చు ఎందుకు అనే దాంట్లో మరి వాళ్ళే నిర్దేశిస్తున్నారు సమాజాన్ని శాసనాల ద్వారా. మరి అందరూ అలాగా మేధావులు ఆలోచన పౌరులు వదిలేస్తే ఇంకా ఆ డట్టి ఇంకా ఎక్కువ తప్పదు కదా, ఎక్కడో క్లీన్ చేయడానికి ఒకటి రావాలి కదా. అలా ఆయన వచ్చాడు క్లీన్ చేయడానికి. మనకు ప్రతిసారి వస్తూ ఉంటాయి. సో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రాల్లో కానీ ఎంతమంది ఎంపీలు ఎంతమంది ఎమ్మెల్యేల మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని వేల కోట్ల ఆస్తి పనులు అందరూ వచ్చారు మిలినీర్స్ బిలినీర్సే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, లిస్ట్ కూడా వస్తూ ఉంటుంది. వాడికి డబ్బు లేకపోతే వాడికి ఎన్నికల్లో ఎందుకు నీకు డబ్బు ఖర్చు పెట్టినప్పుడు అనే పరిస్థితి కదా, వాడు ఖర్చు పెట్టగలడా లేదు కదా, అదే ప్రయారిటీ. అలా అయిపోయినాయి కదా. అంటే డెమోక్రసీ అనేది ఇంత కాస్ట్లీ అఫైర్ అవుద్దని ఎవరు అనుకోలేదు. డెమోక్రసీ అనేది కాస్ట్లీ అఫైర్ ఏంటి, అతిపెద్ద పార్లమెంటరీ మన సౌత్ లోనే అలాగే తయారైంది. నార్త్ లో ఇంత ఓట్లకి వేలు వేలు ఇచ్చుకోండాలు అలా లేదు అక్కడ. ఇక్కడ మరీ దారుణంగా సౌత్ ఇండియా అలా తయారైంది. సో ఇలా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు వస్తే డెఫినెట్గా, అంటే ఆయన ఇప్పుడు ఆయన సక్సెస్ అవ్వాలంటే కూడా ప్రజల్లో అవేర్నెస్ రావాలి ఫస్ట్. అవును, ఇంకా ప్రజల ప్రలోభాలు లొంగిపోయి ఎవడు ఎవడు తినలేదు, ఆడు తినలేదు, ఈడు తినలేదా, మాకు ఇస్తున్నాడా లేదా అనే ఆలోచన ఉంటే ఒక ఫ్యూచర్ జనరేషన్ పాడు చేసినట్టే వాళ్ళు. బట్ వాళ్ళు అసలు పరిపాలన అంటే ఏంటి, భవిష్యత్తు ఇలా ఉంటే ఇలా చేస్తే ఎలా బాగుతారు ఏంటంటే, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఉంటుంది, ఇండస్ట్రీ పాలసీ ఎన్విరాన్మెంట్ తోటి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రేమించే పిల్లలకి ఎటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాం మనం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అప్పుడు అందరూ సంపాదించింది ఇండియాలో మెంటాలిటీ, మన పిల్లలకి ఆ పిల్లలకి ఆ పిల్లలు కూడా ఉండిపోవాలని లెవెల్లో మెంటాలిటీ ఉంటుంది. ఫారిన్ వెస్టర్న్ థింకింగ్ అలా ఉండదు కదా. మరి ఇలా ఆలోచించేవాళ్ళు మనం గాలిని నీటిని అన్నింటినీ కాలుష్యం చేసుకుంటూ పోతున్నాం డెవలప్మెంట్ పేరుతో, దాని మీద సరైన కంట్రోల్ లేదు, దాని మీద ఆలోచించేవాళ్ళు లేరు. అది ఎవరన్నా ఉంటే వాళ్ళు సపరేట్లే, వాళ్ళు ఏదో సోషల్ వర్కర్స్ ఏదో మాట్లాడతారే అన్నట్టుగా ఇగ్నోర్ చేస్తా ఉన్నారు. సో ఈ ప్రజల అవేర్నెస్ లేదు దానికి. అంటే గ్రీన్ ఇండియా లోక్సత్తా అనే సంస్థ ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి స్టార్ట్ అయ్యి ఆ పని పూర్తి కాకుండా పొలిటికల్ పార్టీ అయిపోయింది, వాళ్ళు పూర్తి చేయకుండా, అది ప్రాబ్లం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఆయన అంత మంచి ఉద్దేశాలతో వచ్చి
ఆయన మీద ఎటువంటి మైనస్లు లేకుండా, ఎటువంటి కరప్షన్ ఛార్జెస్ కానీ, క్రిమినల్ కేసెస్ కానీ ఏమీ లేకుండా ఏదో మంచి చేద్దాం ప్రజల కోసం అని ఒక అన్కండిషనల్గా వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ప్రజలు అర్థం చేసుకునే స్థాయి రాలేదంటే వాళ్ళు అవేర్నెస్ తేకపోవటం. అవేర్నెస్ ఇచ్చే సంస్థలు రావాలి ఫస్ట్, సిటిజన్స్ వరకు ప్రజల్లోకి ఎవరిని అవేర్నెస్ తీసుకురాగలిగారు. ఆయనకు ఉన్న క్రేజు, యాజ్ ఏ సినిమా హీరోగా వచ్చిన క్రేజు, దాన్ని మించిన మనిషికి ఉన్న అంటే హీరో కన్నా ఎక్కువ వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న క్రేజ్ ఉంది. సినిమా హీరో కన్నా మించిన క్రేజ్ ఉంది. వాటి వల్ల సర్వే అవుతుంది, క్రేజ్ ఎవరికి లేదు, వాటి వల్ల సర్వే అవుతుంది ఆయన క్రౌడ్ పుల్లర్ గాను వాళ్ళు గాని. కానీ నిజంగా అవేర్నెస్, పొలిటికల్ సిస్టమ్ మీద అవేర్నెస్, ఎలాంటి వాడిని ఎన్నుకోవాలనే అవేర్నెస్ ప్రజల్లో తేకుండా వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక నిలబడతారు ఈయన వైపు అని చెప్పలేం కదా. చెప్పలేం. ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రక్రియ వేరే సంస్థలు చేయాలి. వేరే సంస్థలు ఎప్పుడు చేస్తాయి? కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే సామాజిక సేవ చేస్తున్న వాళ్ళు ఎవరు, మేధావర్గం ఎవరు, ప్రజల కోసం ఎవరైతే కనీసంతో పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఈయనే మోటివేట్ చేయాలి. వాళ్ళందరం కూడా ఎంతసేపు మీటింగులు పెడితే ప్రతంగా వస్తారు. వాళ్ళని కూడా చేసినప్పుడు వాళ్ళు అవేర్నెస్ తీసుకురాగలుగుతారు. ఏ ఇమేజ్ లేని వాళ్ళు వాళ్ళు తెలివితేటలు చేసుకోగలుగుతారు. ఆ ప్రక్రియ మొదలుపెట్టలేదు. ఆ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడే ఈయన ఏవైతే ఏ ఆశయం కోసం అయితే పెట్టాడో అది ఫుల్ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఈ ఉచితాల మీద ప్రోబ లొంగిపోయి ఆడు కరప్టెడ్ చేయలేదా, ఈడు సంపాదించలేదా, ఎవరు సంపాదించలేదు, ఈడు మాకు ఇష్టం లేదు కదా అనే ఆలోచన ఉన్నప్పుడు ఇంకా రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది? ప్రొడక్టివిటీ లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా, సెల్ఫ్ ఎంపవర్మెంట్ రాకుండా అనుకున్నప్పుడు ఆ అవేర్నెస్ వైపుగా ప్రజలు వెళ్ళినప్పుడు ఈయనకే వేస్తారని ఓట్లు గ్యారంటీ లేదు కదా. ఆ ప్రలోభాలు లొంగిపోయే జనం ఎక్కువ కదా. తర్వాత మనకి బోలేని దరిద్రాలు ఉన్నాయి, క్యాస్ట్ ఉంది, ఏరియా ఉంది, ఇన్ని రకాలుగా ఇడబడు. రిలీజియన్ కూడా ఉంది ఇప్పుడు ఆంధ్రాలో. క్యాస్ట్ అండ్ రిలీజియన్ అనేది చాలా ఎక్కువ ఇక్కడ లేదు, తెలంగాణ లేదు కదా. క్యాస్ట్ రిలీజియన్ అనేది ఇక్కడ లేదు, తెలంగాణ డెవలప్మెంట్ ఉన్నంత లేదు. ఇక్కడ లేదు కదా, ఎంత కొంత ఉంటుంది కానీ ఆ స్థాయిగా లేదు. ఇక్కడ తెలంగాణ అనే ఒక స్పిరిటే ఉంటుంది ఇక్కడ, అక్కడ అది లేదు. క్యాస్ట్ గోల్ ఉంది, రిలీజియన్ గోల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ దాటి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఎలాంటి పాలన కావాలి, ఎలాంటి ప్రభుత్వం ఏర్పడాలి, దేనికోసం పాటు పడితే మనం మళ్ళీ నెంబర్ 1గా తయారవుతాం ఇండియాలో. ఆంధ్రప్రదేశ్ ఎంటర్ప్రినర్షిప్ బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కష్టపడే తత్వం ఉంది ప్రజల్లో. అవన్నీ సనగిలిపోతున్నాయి కదా మెల్లిగా. ఇప్పుడు రైతులు సనగిలిపోతుంది. తర్వాత ఇప్పుడు రైతులు, వ్యవసాయం చేసే రైతులకి ఊడుపు ఊడ్చడానికి అక్కడ ఎవరో దొరకరు. ఆంధ్రాలో లేబర్ లేరా? కూలీలు లేరు, కూలీలు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు రావట్లేదు? రావట్లే. బెంగాల్ నుంచి వచ్చి ఊట్లు ఊడుస్తున్నారు. ఒకప్పుడు కోత మిషన్లు వస్తే రైతు కూలీలు అందరూ అడ్డుపడిపోయేవాళ్ళు. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా లీడ్ చేసి ఉద్యమాలు చేసి మనుషులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళకి పని కల్పించాలి కదా అని. ఇప్పుడు కోత మిషన్ వచ్చి కోదిస్తున్నా ఎవరో అడ్డుపడట్లేదు. మరి జనాలు, మరి కోట్లు పెరుగుతున్నారు, పాపులేషన్ పెరుగుతుంది కదా, పోర్ట్ ఎంత పోయిందా? వాళ్ళందరూ విపరీతంగా వేలకు వేలు సంపాదించేస్తున్నారు. నెలంటే పనులు చేయట్లేదు. ఆ పనులు ఎందుకు చేయట్లేదు అనేది సూక్ష్మంగా ఆలోచించి రైతులకి సబ్సిడీ పరంగా వీళ్ళని పనికాహార పథకం లింక్ చేయడం కానీ ఇవన్నీ ఎవరు చేయట్లేదు. ఈ అక్కడ జర్నలిస్టులు కూడా వ్యాలిడ్ క్వశ్చన్స్ ఎవరిని అడుగుతారు అంటే అది కూడా లేదు. స్టాండ్ మేనేజ్మెంట్స్, ఒక్కొక్క మేనేజ్మెంట్ ఒక్కొక్క పార్టీకి కొమ్ము కాస్తే వాళ్ళు ఆ తరఫునే మాట్లాడుతూ ఉన్నారు. ఇంత అవేర్నెస్, జర్నలిస్టులో మార్పు రావాలి, ఇండిపెండెంట్ జర్నలిజం స్టార్ట్ అవ్వాలి, ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు కావాలి, మేధావులు ఆలోచన పరులు నిజంగా సామాజిక సేవ చేసే బుళ్ళ ముందు ఉంటారు. వాళ్ళు పాలిటిక్స్ ఎందుకులే మనం పడలేము, ఏదో మనం తోచిన సేవ చేసుకుందాం సమాజానికి అని రిస్ట్రిక్ట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళందరిలోనూ ఒక అవేర్నెస్ తీసుకొస్తే తప్ప ప్రజల్లో అవేర్నెస్ తీసుకురాలేరు వాళ్ళు. వాళ్ళకి ఆలోచన కలపాలి. ఈయన ఎంతసేపు పాపం వన్ మ్యాన్ షోగా వెళ్ళి పెట్టిన ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, ఇప్పుడు పెరుగుతుంది అంటున్నారు. కానీ నిజంగా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావాలి. అలాంటి చాలా చాలదు.
ఇప్పుడు ఉన్నదైతే ఏదైతే ఉందో చాలు, అది చాలదు కదా. మీరు అన్నట్టు ఆ అవేర్నెస్ జనాలు వేరే వింగ్స్ కూడా పనిచేయడానికి. అవును, కలిసి రావాలా, కలిసి రావాలి. లైక్ మైండెడ్ పీపుల్ వచ్చి జర్నలిస్టులు కలిసి రావాలి. జర్నలిస్టులు కావాలి. జర్నలిస్టులు అందరూ మేనేజ్మెంట్ ఎక్కువ కాస్తూ ఆల్ వాయిస్ అనివార్యం. అది అనివార్యం, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఉండవు కదా. అలాగే ఎంతో మంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉన్న ప్రొఫెసర్లు వాళ్ళంతా కలిసి రావాలి. యూనివర్సిటీసే కదా చాలా వాటికి పుట్టిళ్ళు అవన్నీ రెవల్యూషనరీ. దీనికి యూనివర్సిటీలోంచి ఆలోచన పనులు రావాలి, స్టూడెంట్స్ వింగ్ రావాలి బయటికి. అందులో విజనరీగా ఉన్నవాళ్ళు ఇంతమంది పనిచేస్తే ఓహో ఈయన ఎందుకు తాపత్రయపడుతున్నాడు, దేనికోసం తాపత్రయపడుతున్నాడు అనేది ప్రజలకు అర్థమవుతుంది. అవన్నీ తెలియకుండా ఏంటి టార్గెట్ ఇప్పుడు పొలిటికల్ టార్గెట్స్ ఉండే కదా, వీళ్ళు ఏదో అంటారు వాళ్ళు అంటారు. పర్సనల్గా ఒకరినొకరిని ఖండించుకునే పనిలో పడిపోయినాయి పొలిటికల్ పార్టీస్. అలాగే అవుతా ఉంది. ఇదిగో నేను వస్తే చేస్తా, ఇది చేస్తే ఆంధ్రప్రదేశ్ ఈ స్థానంలో ఉంది, తీసేస్తే ఇలా వెళ్తాం. ఇదిగో ఈ రంగం, వైద్య రంగం ఇలా ఉంది ఇలాగా, విద్యారంగం ఇలా ఉంది ఇలాగా. ఇప్పుడు సింగపూర్లో గవర్నమెంట్ స్కూల్ స్థాయికి మనం ఎప్పుడు వెళ్తామని ప్రైవేట్ స్కూల్స్ అసలు అలా చూస్తుంటాయి గవర్నమెంట్ స్కూల్స్ని. మనం ఆ రేంజ్కి వెళ్ళాలని అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆ రేంజ్లో ఉంటాయి. మన గవర్నమెంట్ స్కూల్స్ ఏ రేంజ్ తీసుకొచ్చారు? ఒకళ్ళ పాపం కాదు అది. అవును, అలా గవర్నమెంట్ హాస్పిటల్ చేసిన వాళ్ళు ఊజులు పట్టేసి ఉంటాయి, ఎన్విరాన్మెంట్ అంతా చెత్తా చెదారంతో ఉంటాయి. అంతే, అవును. ఆ కాసేపు ఏదో ఫండ్స్ రిలీజ్ అయితే పెయింట్లు వేసేసి వెళ్ళిపోవడం కాదు, అది ఎన్విరాన్మెంట్, హాస్పిటల్స్ ఎన్విరాన్మెంట్. సింగపూర్లో హాస్పిటల్స్లో ఫస్ట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చిందంటే హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఫస్ట్ ఎక్విప్మెంట్. ఎక్స్పర్ట్స్ అందరూ అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు ఎక్స్పర్ట్స్. కానీ క్లీన్లీనెస్ కానీ హైజీనిక్ కానీ ఇక్కడ అర్థమైపోతుంది కదా. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పొలిటీషియన్ అయినా అతనికి హెల్త్ కండిషన్ బాగోపోతే ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. మీరు ఎందుకు గాంధీ గారు ఉస్మానియాకి వెళ్ళరు అంటే మీకే నమ్మకం లేదు మీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద. మహా అయితే న్యూస్కి వెళ్తారు, మహా అయితే అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి కొంత బెటర్, కొంత కొంత వీటితో పోల్చుకుంటే మిగతా వాటితో బెటర్. ఆ భరోసా ఇవ్వాలి కదా. గవర్నమెంట్ స్కూల్స్లో రాజకీయ నాయకులు పిల్లలు చదివితే ఫస్ట్ అక్కడ స్టాండర్డ్స్ పెంచుతారు అప్పుడు కనీసం. ఇలా ఇలా ఉంది. ఇప్పుడు నేనేది ఆయన పాపం పొలిటిక్స్లో వెళ్ళి ఏదో చేయాలని అన్కండిషనల్గా వెళ్ళి అంత ఒక్క చేస్తున్నాడు ఆయన. డిఫరెంట్ వింగ్స్ కూడా ఆయన వాళ్ళని బిలీఫ్లో తీసుకురావాలి. వీళ్ళ కోసం మీ మీ మేనిఫెస్టో ఏంటి, మీ విజన్ డాక్యుమెంట్ ఏంటి, దీనికోసం మేము ఏం చేయాలని వాళ్ళు చేస్తే అప్పుడు వస్తుంది మార్పు రావడానికి ఛాన్స్. ఛాన్స్ వస్తుంది ఎవరైనా సరే. ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాం మనం. కళ్యాణ్ గారు పాలిటిక్స్లో వచ్చారు, వచ్చి నేను ఇది చేస్తాను ఇలా ఇలా ఉండాలని ఆవేదన చెందుతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం. అలాగే ఎవరే వచ్చినా పాలిటిక్స్లోకి వేరే వాళ్ళు ఒక సదుద్దేశంతో వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే సమాజంలో ఉన్న వివిధ రంగాల వాళ్ళు కూడా కలుపుకొని రావాలి, కలుపుకొని రావాలి. ఇలా కలుపుకోవాలి వాళ్ళు రావాలి. అప్పుడు ఆ గ్యాప్ ఉంది. ఇంకా అదే అంటున్నాను, బాధపడేది ఆ గ్యాప్ ఉంది. ఇప్పుడు ఆయన అర్థం చేసుకుని ఆయన కమ్యూనికేట్ కాలేకపోతున్నాడా, లేకపోతే వాళ్ళకి పాలిటిక్స్ మీద ఉన్న ఎవర్షన్ వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారో తెలియదు. కానీ ఎవరైతే సమాజాన్ని అర్థమయ్యే విధంగా అవేర్నెస్ తీసుకురాగలో ఆ నిపుణుల్ని ఆ సెగ్మెంట్ని అందరినీ కూడా కలుపుకోగలిగే ఇది వస్తే అప్పుడు స్ట్రెంత్ వస్తుంది. లేకపోతే ఈ ప్రజల ఆలోచన ఎలా ఉంటుందంటే ఎవరు తినలేదు అలాగే మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళు ఎక్కువ ఇతను ఇస్తాడు కదా అతను ఇస్తాడు కదా అని మాట్లాడతారు. చెప్తున్నాను ప్రస్తుత ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం అయినా ఈ వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు ఎవరు తినలేదు అంటున్నారు. అది ప్రజల్లో కామన్ మాట అది. తినని వాళ్ళు ఎవరు? తినని వాళ్ళు ఎవరు? మనకి నాకు పర్సనల్ గా ఇగో నా డబ్బులు ఇప్పుడు పోతున్నాయి కదా, అది మాకు ఎవడిస్తున్నాడు, నాడు ఇస్తున్నాడు, ఎంత ఇస్తున్నాడు, ఎంత ఇస్తున్నాడు, అది ఉంది. అది మనీ మ్యాటర్స్, అంతే మనీ మ్యాటర్స్. సో దీన్ని మించి ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ వన్ స్థానంలో వస్తుంది. మనం ఇండియాకే మనం ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది, కష్టపడే తత్వం ఉంది మన ప్రజల్లో. ఇప్పుడు ఏ గవర్నమెంట్ పాలసీలు కూడా ప్రజల్ని గొప్ప ఒక ఇండస్ట్రియలిస్ట్లుగానే చేసింది. వాళ్ళు వాళ్ళ స్వయం కృషితోడు వచ్చిన వాళ్ళే. ఏ గవర్నమెంట్ కూడా ఒకరిని ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేయలేదు. అవును, ఒక గొప్ప కంపెనీ పెట్టిన వాళ్ళు తయారు, వాళ్ళకి వాళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళే, పైకి వచ్చిన పైకి వచ్చిన వాళ్ళే. అదే చూద్దాం. మీరు అన్నట్టు ఆయన
ఆ వన్ మ్యాన్ ఆర్మీ షిప్ నుంచి ఎప్పుడైతే ఎక్కువ మందిని కూడగట్టుకుని లైక్ మైండెడ్ పీపుల్ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఎవరైతే సొసైటీ కోసం సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నారో లేకపోతే మేధావులు ఆలోచన పరులు ఉన్నారో వాళ్ళందరం కూడా కలుపుకోగలిగే స్థాయి రావాలి. వాళ్ళు మాహడాలి ఓన్లీ జనసేన స్పోక్స్ పర్సన్సే కాదు, ఇండిపెండెంట్గా ఉన్నవాళ్ళు కూడా. ఇదేదో కొంచెం హోప్ కనిపిస్తుంది, ఇది వస్తే మన ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వం వస్తా అనిపిస్తుందని వాళ్ళ దాకా వెళ్ళాలి. వాళ్ళు మాట్లాడాలి, డబ్బులతో ప్రమేయం లేని అది ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉందిగా అని అనిపిస్తూ ఉంది అనే నమ్మకం వాళ్ళలో కలిగి వాళ్ళు మాట్లాడాలి, ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. ఎవరన్నా పక్కన జనసేనలో ఉన్న నాయకులు పక్కన ఉన్న నాయకులు ఆ దిశగా అడుగులేసి ఆ గ్యాప్ని బ్రిడ్జ్ కట్టాలి. వాళ్ళు పూనుకోవాలి, బ్రిడ్జ్ చేయాలి వాళ్ళకి, మేధావులకి ప్రొఫెసర్లకి స్టూడెంట్స్ వింగ్కి. స్టూడెంట్స్ వింగ్ అంటే నేనేది ఆలోచన పనులు ఉంటారు కదా, పీజీ స్టూడెంట్స్ డిగ్రీ చేసే వాళ్ళు ఎంతమంది వస్తే ఇటు సైడ్ అంత ప్రయోజనం కలుగుతూ ఉంటుంది, వాళ్ళ ప్రభావం ఉంటుంది సొసైటీ. మేము వస్తే విద్యారంగం ఎలా ఉంటుంది, మేము వస్తే వైద్య రంగం ఎలా ఉంటుంది, మేము వస్తే స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మేము వస్తే ఇండస్ట్రియల్ పాలసీ ఎలా ఉంటుంది, మేము వస్తే ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కానీ కేర్ టేకింగ్ కానీ ఎలా ఉంటుంది, భవిష్యత్ తరాలకి మేము వస్తే లాంగ్వేజ్ మీద కేర్ ఎలా ఉంటుంది, కల్చర్ మీద అలా కేర్ ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు కృష్ణదేవరాయలు ఈ రోజు కూడా చెప్పుకుంటున్నాం అంటే ప్రజల్లో ఉన్నారంటే అష్టదిగ్గజాల వల్లే, భోజరాజుని ఈ రోజు కూడా తీసుకుంటున్నాం అంటే కాళిదాస్ లాంటి కవుల్ని ఆయన ఎంకరేజ్ చేయని బట్టి ఆ రోజు ఎంతమంది రాజులు రాలేదు. సో లాంగ్వేజ్ కల్చర్ లిటరేచర్ అనే దాన్ని కూడా కాపాడాలి, అలా కాపాడిన వాళ్ళే చరిత్రలో ఉండిపోతారు పరిపాలించే వాళ్ళు. అది కూడా ఇవన్నీ ఇన్ని వింగ్స్, అలాగే వ్యవసాయం అనేది చాలా మెయిన్ ఆధారం కీలకమైనది. అందులోంచి ఆగ్రో ఇండస్ట్రీస్ ఇలా పెట్టవచ్చు, వాళ్ళ కోల్డ్ స్టోరేజ్ని ఇలా ఏర్పాటు చేయొచ్చు, వాళ్ళకి మార్కెటింగ్ ఇలా చేయొచ్చు. ఒక విలేజ్ని సెల్ఫ్ ఎంప్లాయ్డ్గా ఎలా తయారు చేయడం అనేది ఆలోచించాలి. ఒక విలేజ్ ఇండిపెండెంట్గా, ఈ విలేజ్లో ఒక 500 ఇళ్ళు ఉన్నాయి, 500 ఇళ్ళలో సోపులు తయారు చేయలేరా, ఆ ఊరికి సరిపడే ఎవరికో ఉంది ఇంట్రెస్ట్ ఉంది, ఓకే ఆ ట్రైనింగ్ ఇచ్చి సోపు పెట్టి మీ ఊరికి నువ్వే. ఆయిల్ తయారు చేయాలి, ఆయిల్ ఒకటి తయారు చేస్తాడు, పేస్ట్ ఒకటి తయారు చేస్తాడు, ఆ ఊరికి సరిపడా బిజినెస్ అక్కడే అవుతుంది కదా. స్మాల్ జపాన్ లో అంతే కదా, జపాన్ లో ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి, మీరు ఈ వీధి అంతా ఒక 10 మంది కలిసి సిండికేట్ అయ్యి ఒక కంపెనీ రన్ చేస్తుంటారు, అదే ఆ విలేజ్ అంతా అదే అదే వెళ్తుంది. అంటే మొత్తం వాళ్ళ ప్రొడక్ట్స్ బయటకు కూడా వెళ్తాయి, అదే చెప్తున్నాను. ఇలా రకరకాల సెల్ఫ్ ఎంపవర్డ్గా తయారు చేయడం అలాగా ఒక విలేజ్ని ఎవరి మీద ఆధారపడకుండా. ఇప్పుడు పంచాయతీలు వీధిలో లైట్ వెళ్ళకపోయినా సీఎం తిట్టుకోవడం, ముందు ఆ పంచాయతీ మెంబర్ని రెస్పాన్సిబుల్ చేయాలి కదా, అది లేదు ఆ ఊరికి సమస్య ఉంటే ఆ పంచాయతీ సర్పంచ్ రెస్పాన్సిబుల్ చేయాలి. ఆ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోతున్నదనే కదా అక్కడ, మరి పంచాయతీరాజ్ వ్యవస్థ రాజీవ్ గాంధీ ఉండగానే అమెండ్మెంట్ అయ్యింది, 27 పాయింట్లు ఉన్నాయి, వాటి గురించి ఎవరు మాట్లాడలేదు. ప్రతిది పంచాయతీలు వేసిన రోడ్డు కూడా ఇక్కడ సీఎం నేను వర్చువల్లో ఓపెన్ చేస్తానంటే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కదా. అలాగే మినిస్ట్రీస్ ఇండిపెండెంట్ మినిస్ట్రీస్కి ఇవ్వాలి ప్రతిది సీఎంఏ. నేను ఈరోజు 5,000 రూపాయలు ఇచ్చేది కూడా నేనే ఇవ్వాలి, నా డాష్ బోర్డ్లో నొక్కాలి, మీ వీధిలో లైట్ కూడా నేనే ఆఫ్ చేయాలి, నేనే నొక్కాలి. ఈ వన్ మ్యాన్ షో గోల్ ఇదంతా, అందరూ అట్లాగా అలాగే ఉన్నారు. ఎప్పుడైతే అది ఆ డైవర్సిటీ ఉంటుందో, డివిజన్ ఎవరి పని వాళ్ళకి ఆ డివిజన్ అవుతుందో అప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకెళ్తారు, కింద స్థాయి దాకా డెవలప్మెంట్ అనేది అందుతుంది. డెమోక్రసీ అనేది అలాగే 10 కాలాలు ఒకటి మీద ఆధారపడితే ఒకటి పోయాక ఏమి ఉండదు, అంతే. అది పార్టీ అయినా ఇంకొకటి అయినా ఏదైనా సరే, ఏ వ్యవస్థ అయినా, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఇప్పుడు చంద్రశేఖర్ అన్ననే ఆయన టాటాలో పెద్ద పొజిషను, టాటా వాళ్ళ అబ్బాయి కదా, అందరూ పనిచేస్తూ ఆ స్థాయికి వచ్చాడు. అవును, అలాగే విప్రో మన ఇన్ఫోసిస్ ఉంది, నారాయణమూర్తి గారి తర్వాత వేరే ఎంతో మంది బయట వచ్చారు కదా. ఇప్పుడు ఆయన ఒక్కడ మీద వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సీఈఓ చేసి ఉంటే బ్రిటిష్ ప్రెసిడెంట్ అయ్యి ఉండేవు కాదు, బ్రిటన్ ప్రెసిడెంట్ అయ్యి ఉండేవాడు కాదు, అలా చెప్తున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ రిలీజ్ సందర్భంగా పాలిటిక్స్ కూడా మాట్లాడేసుకున్నా, అంటే ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లోకి వచ్చేసాడు కదా. అవును, ఆయన ఉన్నాడు కాబట్టి ఆ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఫిల్ చేయాలనే అనేది మనం మాట్లాడే అవేర్నెస్ వస్తే ఆయన వాల్యూ ఉంటే తెలుస్తుంది.
ఎందుకంత ఆవేదన చెందుతున్నాడు, తాపత్రయపడుతున్నాడు? ఆవేదన అనేది అందరికి అందాలంటే ఈ మీరు అన్నట్టు ఆ గ్యాప్ గ్యాప్ బ్రిడ్జ్ చేయాలి. ఎంతసేపు ఫ్యాన్సే వస్తారు, వాళ్ళే కెరిందులు కొడతారు, సీఎం అరుస్తారు అంటే సరిపోదు అక్కడ. జనం అంతా ఆయనకున్న ఏ మెంటాలిటీ, సెన్సిబుల్ అయినా. నేను ఒకసారి సాజాహార్ ఉంది కదా, జీవి రామాన్యాలు అగ్రికల్చర్ సైంటిస్ట్, ఒకసారి కలుస్తారండి కళ్యాణ్ గారిని అంటే, నేను బంగతో రాంబాబు షూటింగ్ ఇలాగ కలుస్తాడంటే, అయ్యో రేపు రమ్మన్నాను, వచ్చే ఒక 2 గంటలు మాట్లాడాడు. అంత ఇంట్రెస్ట్. ఓకే, సో ఇప్పుడు ఆయన ఏ ఎక్స్పర్ట్ని మేము ఒక 2 గంటలు మీ టైం కావాలంటే ఎవరెవరు అంతే కదా. కళ్యాణ్ గారు అడిగితే ఏ ఎక్స్పర్ట్ టైం ఇవ్వడానికి? ఉంది కదా, ఉంది కదా. నేనేది పక్కన సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఈ దిశగా ఇస్తే ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆలోచన పరులు, సామాజిక సేవా కార్యకర్తలు, పార్టీలు సంబంధం లేకుండా చేసేవాళ్ళు, వాళ్ళందరినీ ఈయన లైక్ మైండెడ్ వాళ్ళు. ఈయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో వాళ్ళు కూడా అదే, వాళ్ళందరినీ కలిపిపోయినప్పుడు వాళ్ళే వాళ్ళ వల్ల అవేర్నెస్ వస్తుంది ప్రజల్లో. అవును, అది చేయాలి. సో ఈయన వల్ల మనకు మేలు కలుగుతుంది అనేది వాళ్ళే ప్రచారం చేస్తారు. డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంది. జనసేన పార్టీ స్పోక్స్ పర్సనే కాకుండా, అవును, ఇండిపెండెంట్గా ఉన్న మేధావర్గం, అంటే సమాజం పట్ల కన్విక్షన్ ఉన్నవాళ్ళు, సమాజం బాగుండాలని కోరుకునేవాళ్ళు, అందులో పర్యావరణ శాస్త్రవేత్తలు ఉండొచ్చు, పర్యావరణం మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మొక్కలను పెంచేవాళ్ళు ఉండొచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ ఎలా ఉంటే బాగుంటుందని ఉన్నవాళ్ళు ఉండొచ్చు, రకరకాల మంది, ఎంతమంది ఎక్స్పర్ట్ అయి ఉన్నారు. చూద్దాం, కోఆర్డినేషన్ చేయాలంటే ఆ పక్కన ఉండేవాళ్ళు కనుక ఈ దిశగా ఆలోచించి అది చేస్తే మార్పు, చాలా మార్పు. ఆయన అడిగితే ఎవరు కాదనరు ఆయన, ఎందుకంటే ఒక ఐడియల్గా ఉండాలి అని వచ్చిన అతను అడిగితే ఎవరు కాదంటారు. కాకపోతే వాళ్ళు, ఓహో నన్ను, నేను సమాజ సేవ చేస్తాను, నన్ను ఆయన గుర్తించాడు, నాకు ఒక భరోసా కల్పిస్తున్నాడు, సో నేను ఇంకా బాగా చేయొచ్చు అనే ఫీలింగ్ కూడా వెళ్ళగలుగుద్ది. అవును, కరెక్టే. నేను పాలిటిక్స్ రాను కానీ పార్టీలు జాయిన్ కానీ మేలు కలుగుద్ది అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. అది నెక్స్ట్ సెషన్స్ అని అలాంటి చేస్తే బాగుంటాం, చూద్దాం అది జరగాలని కోరుకుందాం, అట్లాంటిది కోరుకుందాం. సో వస్తే ఆ మార్పు ఏదో కూడా. ఇప్పుడు మెయిన్గా ఇదేంటంటే, వీళ్ళు ధర్మేంద్ర, మన సాయి రాజేష్, ఎస్కే ముగ్గురు కలిసి ఆల్రెడీ ఆరెంజ్ జల్స ఇది చేస్తారు. ఇందులో వచ్చే ప్రాఫిట్స్ కూడా జనసేన పార్టీకే ఇస్తున్నారు. ఇది ప్రొడ్యూసర్ డాంగ్ బాబర్ కాబట్టి ఆయన ఆల్రెడీ ఆరెంజ్ ఆయన ప్రొడ్యూసర్, ఆయన మొత్తం ఫండ్ అంతా ఇచ్చారు. ఆయన కాంట్రిబ్యూషన్, ఇది డాంగ్ బాబు కాంట్రిబ్యూషన్. సొంత సినిమా, సో వచ్చిందంటే ఆయన పైసా తీసుకోకుండా ప్రాఫిట్ మొత్తం జనసేనకే ఇస్తున్నారు. అదొక అంశం, ఇది ఈ సినిమా సంబంధించి. అంతే పాలిటిక్స్ గురించి అంతసేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కుటుంబ శంకర్ గురించి, అట్లా పవన్ కళ్యాణ్ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.